బాలం, మా సొంత ఊరు బాలంలో గ్రామం. మా గ్రామానికి చెందిన ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక ముగ్గురు మూడు దళిత కుటుంబాలకు చెందిన మూడు ఫ్యామిలీల విషయం సంబంధించినది ఇది. గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారాలతో, తప్పుడు వార్తలతో కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తూ ఈ భూమిని కొట్టారనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ముప్పిడి సుధాకర్ రావు, షేక్ చాంద్ పాషా అనే వ్యక్తులు గతంలో నయం గ్యాంగ్తో కొల్యుడై ఈ ముగ్గురు ఔట మంగమ్మ, ఔట మరియమ్మ, ఔట భిక్షంలోకి చెందిన భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిలో రికార్డు లేని, రెవెన్యూ రికార్డులో కానీ ఈ భూభాగంలో కూడా రికార్డులో లేని ఔట శ్రీన్ అనే వ్యక్తితోని రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్రమంగా పట్టా పొందినారు. అప్పటి ఎంఆర్ఓ కూడా ఇది చూడకుండా పట్టా ముప్పిడి సుధాకర్ చాంద్ పాషాకు పట్టా నమోదు చేసినారు. ఆ తర్వాత మేము వీళ్ళు బాధితులందరూ కొద్దిగా వేరువేరు ప్రాంతాలు ఉండడం వలన మాకు వచ్చి కలిసి మీకు కొద్దిగా సహకారం చేయమంటే మేము సహకారం చేసేవాళ్ళం బాధితులకు. ఇప్పుడు ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి మీద అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని 70 ఏళ్ళ నుండి వీళ్ళు భూమి వ్యవసాయం సాగు చేస్తుంటే వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి బెదిరింపులకు గురి చేసి నయం గ్యాంగ్ అని చెప్పేసి బెదిరించి రకరకాలైన ఇబ్బందులు పెడుతారు. కోర్టు దగ్గరికి వస్తే కోర్టు కాడ మనుషులను పెట్టడం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్ మనుషులను పెట్టడం, ఎస్పీ గారిని కలుద్దామని చూస్తే అక్కడ కూడా వచ్చి మా మనుషులను పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇదే క్రమంలో రీసెంట్లీగా ఒక పోలీస్ స్టిక్కర్ వాహనం వేసుకొని వచ్చి మీ పోలీస్ అధికారులం అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. రూరల్ పోలీసులకు కూడా ఇదే విషయమే కంప్లైంట్ చేస్తూ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు భూమి మీదకి వెళ్ళొద్దని చెప్పేసి రూరల్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీసు అంటే ఎవరు చెప్తున్నారు? సిఐ గారు, ప్రత్యేకంగా సిఐ గారు, మీరు భూముల మీదకి వెళ్తే ఖచ్చితంగా మీ మీద ఎస్సీ అట్రాసిటీ, వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు బుక్ చేస్తాము, బాధితులు కూడా ఎవరు వెళ్ళదు, దొంగతనం కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. కోర్టు వాళ్ళకి తీర్పిచ్చిందా? కోర్టు ఫేక్ ఆర్డర్, సంబంధం లేని వ్యక్తుల మీద ఫేక్ ఆర్డర్లు, కోర్టు ఆర్డర్ ఫేక్ ఆర్డర్ తెచ్చుకొని ఈ సంబంధం లేని ఒక బ్రహ్మాలపల్లి బాలచంద్ర భూమికి సంబంధం లేని, ఆల్రెడీ ఈ భూమి నాది కాదు, ముప్పిడి సుధాకర్ది కాదు, ఇది ఔటమంగమ్మ మరియమ్మలకు సంబంధించిన భూమి, గతంలో నేను తీసుకున్నా, నయం గ్యాంగ్ బెదిరించడం వల్ల వీళ్ళు ముప్పిడి సుధాకర్ రావు వీళ్ళందరూ కొల్లుడే బెదిరించడం వల్ల ఈ భూమిని మళ్ళీ వాళ్ళ వారసులకు ఇస్తున్నానని చెప్పిన గతంలోనే చెప్పిండు. అతని మీద ఈపీ ఆర్డర్ అని తెచ్చుకొని ఈ భూముల మీదకి, వీళ్ళ భూముల మీదకి వస్తున్నాడు. వీళ్ళు ఆల్రెడీ సివిల్ కోర్టులో కూడా వివాదం నడుస్తున్నది. సివిల్ కోర్టులో ఉన్న ఈపీ ఆర్డర్ ఇచ్చారు కోర్టులో, వీళ్ళ ఈపీ ఆర్డర్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద తీసుకుంటూ వీళ్ళ మీద వారసుల మీద ఎవరైతే వారసులు, ఔటమంగమ్మ మరియమ్మ వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కోర్టు ఆర్డర్ కూడా, ఎటువంటి ఆర్డర్ కూడా లేదు. హైకోర్టు ఒకటే డైరెక్షన్ ఇచ్చింది, సివిల్ కోర్టు ఏదైతే పరిష్కారం చేస్తుందో, సివిల్ కోర్టులో ఏదైతే తీర్పు వస్తుందో అదే ఫైనల్. అప్పటిదాకా ఎవరి దాలు సపరేట్ ఉండాల్సి వస్తుంది. రెవెన్యూ రికార్డు కూడా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయొద్దని తీర్పు ఇచ్చింది. అయినా కూడా ఈ మధ్యకాలంలో అక్రమంగా కేసులు పెట్టేయడం, ఎస్సీ అట్రాసిటీ కేసు అని ఇవన్నీ పెట్టేయడం, మా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒకటి నా మీద ఆరోపణలు చేస్తూ తప్పుడు సమాచారాలు చెప్తున్నాడు. గతంలో అదే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సపోర్టుతోనే అతను కూడా అప్పుడు కూడా మా మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేసిండు. నా మీద ఆల్రెడీ ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా గతంలోనే 2018లోనే పెట్టినాడు. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటివరకు కూడా లీగల్గానే చేసుకుంటూ పోతున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ బాధితులకు న్యాయం జరగలేదు. దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం విచారించి సరైన విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చినాం. ఎస్పీ గారు అన్ని పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు. మాకు ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉన్నది. ఈపీ తెచ్చిరని అంటున్నావు, భూమి మీద పోయారంటున్నావు, ఎవరి పేరు మీద తెచ్చింది క్లియర్ చేసి చెప్పారు. ఈపీ బ్రహ్మలపల్లి బాలచంద్రుడి మీద ఈపీ తెచ్చుకున్నాడు. భూమి ఎవరి పేరు? భూమి ఔటమంగమ్మ మరియమ్మ వాళ్ళ పేరు మీద ఉన్నది. సిఐ గారు కన్సల్ట్ చేయలేదు, చూడలేదా? ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేడు. మీరు భూమి మీద పోవద్దు అనేది ఒకటే మాట అంటాడు. భూమి మీద పోతే కేసులు ఫైల్ చేస్తామంటాడు. సివిల్ మ్యాటర్లో మరి ఎందుకు సార్ మీరు అడగలేదా? మీరు అవన్నీ చెప్పినా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేస్తాము, దొంగ ప్రాంతులు దొంగతనం కేసు పెడతామని చెప్పి, దొంగతనం కేసు పెడతామని చెప్పేసి చెప్పి భూమి దగ్గరికి పోనీయకుండా అతన్ని కబ్జాలకు పంపించినారు. ఎవరైనా రూరల్ సిఐ గారు భూమి మీద పోతే కేసులు పెడతామని చెప్పేసి. రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు మీరు పెద్ద మనుషులుగా మీరు వెళ్ళినా కూడా మీ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేస్తాం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పి వాళ్ళని మమ్మల్ని కలిపి బెదిరించడం ఇవన్నీ జరుగుతుంది. మీరు చెప్పలేదా సిఐ గారికి కోర్టులో ఉండగా మీరు
తీర్పు రాకముందుకే ఎట్లా వాళ్ళు చెప్పినావు సార్, చెప్పినావు సార్, అట్లా కూడా చెప్పినా, చెప్తే మీరు ఆర్డర్ తెచ్చుకో అంటాడు. మా ల్యాండ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని భయపెట్టిస్తుంది సార్. ల్యాండ్ మీద మమ్మల్ని బెదిరిస్తుండ్రు, మేము ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తుండ్రు. దయచేసి మా భూమి మాకు చేయగలరని కోరుచున్నారు. ముప్పిడి సుధాకర్ రావు అనే వ్యక్తి మా పొలం మీద కబ్జా చేస్తున్నాడు. 70 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉన్నాము. ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి కబ్జా చేసుకొని పత్తి గింజలు వేసుకొని పోలీస్ స్టిక్కర్ వేసుకొని మేము పోతే మా మరిది వాళ్ళకు కబ్జాకి కౌలుకి ఇచ్చినాము. వాళ్ళని కౌలు చేయకుండా బేరిస్తుండు, మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేస్తుండు, మా పిల్లల మీద ఎస్సీ కేసు నమోదు చేస్తుండు. అదేవిధంగా ఇప్పుడు స్టేషన్కి వచ్చినాము, సార్ కూడా మాకు ఫేవర్గా మాట్లాడిండు. దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించాలని కోరుచున్నాము.